నమస్తే అండి వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్ నమస్తే అండి మీడియా ప్రేక్షకులకు మిథున సంక్రాంతి అలానే మహేష్ నవమి అంటే ఏంటి వీటిని ఎలా జరుపుకోవాలి అంటే మిథున సంక్రాంతి అనేది చాలా మందికి తెలిసిన ఇదే చాలామందికి అంటే సూర్యుడు ఒక రాశి నుంచి ఒక రాశికి సంక్రమణం ఏదైతే ఉంటుందో దాన్ని మిథున సంక్రమణం లేదా ఆ రాశి సంక్రమణం లేదా ఆ రాశి సంక్రాంతి అని అంటే ఉదాహరణకి మేషల్లోకి వస్తే మేష సంక్రాంతి అంటాం లేదంటే మేష సంక్రమణం అంటాం అలాగే మరి సంక్రాంతి పండుగ అనేది ఏదైతే ఉంటుందో మకరాల్లో సూర్యుడు ప్రవేశించినప్పుడు దాన్ని మకర సంక్రమణం అంటున్నాం అలా ద్వాద సాదిత్యులు అన్నారు అందుకే అంటే సూర్యుడికి పన్నెండు రకాల రూపాలు ఉంటాయి కాబట్టి ఆ పన్నెండు రకాలుగా కూడా ఆదిత్యులు ఉంటారని అలాగే ఒక్కొక్క రాశిలో మరి సూర్యుడు ప్రవేశించినప్పుడు ఆ రాశికి సంబంధించినది ఏదైనా సరే కొంతవరకు మనం ఆరాధన చేసుకుంటే కనుక ఆ సూర్యుడు మనని అనుగ్రహిస్తాడు అంటే మన జాతకరీత్యా రవిబలం తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కూడా మనం చేసే ఈ ఏదైతే ఒక ఈ క్రియ అనేది దోషపరిహారం అనేది ఏదైతే ఉంటుందో దాన్ని ఆచరించడం వల్ల కూడా ఎంతో కొంత శుభ పరిణామాలు ఉంటాయి అనేది శాస్త్ర ప్రవచనం ఇప్పుడు మరి ఏదైనా ఈరోజైతే కనుక మిథునంలోకి అంటే శనివారం నాడు మిథున రాశిలోకి సూర్యుడు సంక్రమించడాన్ని మిథున సంక్రాంతిగా చెప్పడం అనేది అవుతుంది ఇక నవమి అనేది ఏంటంటే కనుక ఈ జ్యేష్ఠశుద్ధ నవినాడు బ్రహ్మకి మరి మహేషునిగా సాక్షాత్కరింప చేసిన రోజు మహేష్ నవమి ఈ మహేష్ నవమి నాడు మరిని శివుణ్ణి విశేషంగా ఆరాధించో మంచి ఫలితాలు వస్తాయని చెప్పి పురాణాలు చెప్పడం అనేది కూడా జరుగుతుంది ఇక మరి ఈరోజు మరి మిథునలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు కాబట్టి మిథున్ రాజు అనేది వెంకటేశ్వర స్వామి క్షేత్రం కనుక వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అలాగే ఏదైనప్పటికీ కూడా ప్రతి ఆదివారం కూడా చదవగలిగితే ఈ విష్ణు సహస్రనామ పారాయణ చేయటం తద్వారా మరి ఈ మిథునలో ఉండే రవి యొక్క అంటే మిగతా రాశుల వారికి ఎలాంటి చెడు ఫలితాలు ఉన్నా ఆ ఫలితాలు తగ్గడానికి అలాగే ఎవరికైతే మంచి ఫలితాలు ఉంటాయో వారు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి కూడా ఆస్కారం ఉంటుంది అలాగే ఏదైనప్పటికీ కూడా ఒకవేళ మనం విష్ణు సహస్రనామ పారాయణ కనుక చేయలేకపోతే ఇక్కడ మనం ఏదైనా సరే ఈరోజు నుంచి మరి మళ్ళీ ఏదైనా ప్రతి ఆదివారం కూడా అంటే ఏ నలల ప్రతి సూర్యుడు అంటే ప్రతి ఆదివారం కూడా ఈ సూర్యుడికి సంబంధించినది ఏదైతే ఉంటుందో ఆ సూర్యుడి యొక్క అష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ చదువుకోవటం వల్ల కూడా మేలు జరగటం అనేది ఉంటుంది అలాగే అది కాకుండా సింపుల్గా ఏదైనా చదవాలి అనుకుంటే కనుక మరి ఓం ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ అని ఈ రకంగా చదువుకోవటం వల్ల కూడా మేలు జరగటం అనేది ఉంటుంది అలా కాకుండా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మరి ప్రత్యక్షంగా గాను పరోక్షంగాను మరి వే వైష్ణ్ అదే విష్ణుమూర్తి యొక్క ఆలయ సందర్శన లేదా వెంకటేశ్వర స్వామి ఆలయ సందర్శన ఇలాంటివి కూడా మనకి ఈ మిధున సంక్రాంతిలో సూర్యుడు ఇచ్చే మంచి ఫలితాలకి శ్రీకారం చుట్టినట్టుగా అవుతుంది ఇక ఇదే రోజు మనం మహేష్ నవమిగా చెప్పుకున్నాం కనుక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మరి నమస్తే వాయ ఓం నమస్తే వాయ ఓం నమస్తే వాయ అనేది శక్తి కొద్దీ ఎవరికి వారు పఠించడం వల్ల కూడా ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది ఇక ఈ మిథున రాశిలో సూర్యుడు సంచరిస్తాడు కాబట్టి ఇక్కడ మరి ఏదైనా కానీ కొంతవరకు సామాజికంగా కొన్ని ఇబ్బందులు తలెత్తడానికి కానీ ఒక్కోసారి ఈ శాంతి భద్రతలు కనుగోవటం లేదా ఏదైనా సరే కొన్ని కొన్ని ప్రమాదాలు చోటు చేసుకునే పరిస్థితులు కూడా ఎక్కువ సంభవిస్తాయి కనుక సాధ్యమైనంత వరకు కూడా ఎవరైనా సరే శక్తి అనుసారం కూడా ఓం ఋషికేశ ఓం ఋషికేశ ఓం ఋషికేశ అనే నామాన్ని మరి జపించడం వల్ల కూడా ఇటు సామాజికంగా అయితేనేమి వారి వ్యక్తిగతంగా అయితేనేమి ఎంతో కొంత ప్రయోజనం పొందే అవకాశాలు కూడా ఉంటాయి కనుక మన ప్రేక్షకులందరూ కూడా ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుని వారి వారి యొక్క సమస్యల నుంచి అధిగమించి ముందుకొచ్చి సుఖ సంతోషాలను పొందుతారని నేను పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాను